ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఎ నెంబర్. మీకు ఒక నెంబర్ ఇస్తే ఆ యొక్క నెంబర్ లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో మనం చెప్పాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 123 ఇచ్చాను అనుకోండి, 123లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఒకటి ఉంది, రెండు ఉంది, మూడు ఉంది. సో కాబట్టి మీరు 3 అని ప్రింట్ చేయాలన్నమాట. ఓకేనా? సో దానికోసం ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రాద్దాం. ఓకే, అది ఇప్పుడు ప్రోగ్రామ్ 2 అని చెప్పేసి ఇంకొక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాను. న్యూ, తర్వాత ప్రాజెక్ట్, ఓకే, ఎంటీ ప్రాజెక్ట్, గో, కంటిన్యూ. ఇక్కడ నేను ప్రోగ్రామ్ 2 అని ఇస్తాను. ఓకే, నెక్స్ట్, తర్వాత ఫినిష్. ఇప్పుడు ప్రోగ్రామ్ 2లోకి ఓకే సి ఫైల్ అనేది నేను క్రియేట్ చేసుకోవాలి. ఫైలు, తర్వాత సిఆర్సి ప్లస్ ప్లస్, తర్వాత నెక్స్ట్, ఆ తర్వాత సి సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఏంటి అనుకుని అంటే సింపుల్గా మనం ప్రోగ్రామ్ 2 అని ఇస్తామన్నమాట. సేవ్. ఓకే, తర్వాత ఆల్ సెలెక్ట్ చేసుకుంటాం, ఫినిష్ కొడతామన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోండి, ఈ యొక్క ప్రోగ్రామ్ 2.సి ఏదైతే ఉందో ఇందులో నా యొక్క రెండో ప్రోగ్రామ్ రాస్తాను. సో రెండో ప్రోగ్రామ్ ఏంటి, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఏ నెంబర్ అనమాట. ఓకే, ఇప్పుడు మీకు ఒక నెంబర్ ఇస్తే అందులో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో మనం కనిపెట్టాలి. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అనమాట, ఓకే, 153 ఇచ్చామనుకోండి, అవుట్పుట్ వచ్చేసి 3 రావాలి. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 1980 ఇచ్చామనుకోండి, అవుట్పుట్ వచ్చేసి 4 రావాలి, అలా అనమాట. ఓకే, సో సింపుల్ మనం ఇప్పుడు ఏం చేద్దాం, యాష్ ఇంక్లూడ్ stdio.h, తర్వాత ఓకే మన యొక్క ఫంక్షన్ ఏంటది, ఇంట్ మెయిన్, తర్వాత ఇది షుడ్ రిటర్న్ 0. ఓకే, ఈ మధ్యలో మనం రాయాలన్నమాట. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అనేవాడు 153 ఇస్తే ఇందులో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 3 అని ప్రింట్ చేయాలి. అలా కాకుండా 1980 ఇస్తే ఇందులో 4 ఉన్నాయి కాబట్టి 4 అనేది ప్రింట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఒకసారి దీని యొక్క లాజిక్ని మనం ఆలోచిద్దాం. ఓకే, అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అనేవాడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ మీరు చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అనేవాడు 153ని ఎంటర్ చేస్తున్నాడు అనుకుందాం. ఓకే, సో 153ని ఎంటర్ చేస్తే మనం ఇందులో 3 ఉన్నాయి కాబట్టి 3 అని మనం చూపించాలి. అయితే ఇందులో 3 డిజిట్స్ ఉన్నాయి అని మనకి ఎలా తెలుస్తుంది అనుకుని అంటే కాసేపు ఆలోచిద్దాం. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పని చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 153 ఉందని అనుకుంటున్నాం కదా. ఇప్పుడు ఒక పని చేద్దాం. ఏం చేద్దాం అనుకుని అంటే దీనిని 10 చేత భాగిద్దాం. ఓకే, సో దీన్ని 10 చేత భాగిస్తే మనకి ఏమవుతుంది, ఫస్ట్ 10 15ల అంతే కదా. సో 10 15ల మనకి ఎంత వస్తుంది, 150 వస్తుంది. అంతే కదా, సో 150 వస్తుంది. ఓకే, ఇది ఫస్ట్ టైం డివైడ్ చేసినప్పుడు ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు చూసుకుంటే మనకి ఈ యొక్క 153 కాస్త 15 అయ్యింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అనుకోనంటే ఈ యొక్క 15 ఏదైతే ఉందో దీనిని మళ్ళీ ఇంకొకసారి 10తో భాగించవచ్చు అనమాట. అంటే ఏంటి, ఈ యొక్క 15 ఏదైతే ఉందో ఓకే, సో దీనిని మళ్ళీ 10తో భాగిస్తానమాట. ఓకే, అంటే ఏం చేస్తాను, ఈ యొక్క 15ని 10తో భాగిస్తానమాట. అంటే ఇలా, సో ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు చూసుకుంటే 10 1 10, ఓకే, సో 10 1 10 అయిన తర్వాత మనకి ఎంత మిగులుతుంది, 5 మిగిలింది అనమాట. ఓకే, ఇప్పుడు మీరు బాగా గమనిస్తే ఈ యొక్క 15 కాస్త 1 అయిపోయింది. ఇక్కడ మీరు చూసారా, ఫస్ట్ 153 కాస్త 15 అయ్యింది, ఆ తర్వాత ఈ యొక్క 15 కాస్త 1 అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాం అనుకోనంటే ఈ యొక్క 1ని కూడా 10తో భాగిస్తామన్నమాట. ఓకే, సో దీన్ని మళ్ళీ 10తోటి భాగిస్తే మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మనకి 0 పెట్టుకుంటాము, తర్వాత పాయింట్ పెట్టుకుంటాం అనమాట. సో 0 పాయింట్ పెట్టుకొని ఇక్కడ మనము ఒక 0ని చేర్చుకుంటాం, అప్పుడు ఏం జరుగుతుంది, 10 1ల, సో 10 1ల 10 అనమాట. సో ఫైనల్గా మనకి ఏం జరుగుతుంది అనుకోనంటే ఇక్కడ మనకి 0 వస్తుంది. అలానే ఇక్కడ కూడా మనకి ఏం జరుగుతుంది అనుకోనంటే 0.1. సో 0.1 ఈజ్ నథింగ్ బట్ 0నే కదా. ఓకే, అంటే ఒకవేళ ఇది ఇంటీజర్లోకి మనం మార్చేసుకుంటే పాయింట్లవన్నీ పోతాయి కదా. సో పాయింట్లవన్నీ పోయి ఇంటీజర్లోకి మారిస్తే జస్ట్ ఇది మనకి 0 వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఒక పని చేయొచ్చు, ఎప్పుడైతే ఇది 0 వరకు వస్తుందో అప్పటి వరకు ఈ యొక్క ఆపరేషన్ నేను చేయొచ్చు అనమాట. సో ఈ యొక్క ఆపరేషన్ చేసి ఎన్నిసార్లు అయితే ఈ యొక్క ఆపరేషన్ చేశానో అన్ని డిజిట్సే ఉన్నట్టు అనమాట. అంతే కదా, ఇప్పుడు ఎందుకోసం అనుకోనంటే నేను 10తో డివైడ్ చేశాను కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క వాల్యూ అనేది పోతుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ 153 నుండి
త్రీ వెళ్ళిపోయింది ఎందుకంటే 10తో డివైడ్ చేశాను కాబట్టి, నెక్స్ట్ 5 వెళ్ళిపోయింది ఎందుకంటే మళ్ళీ 10తో డివైడ్ చేశాను కాబట్టి, అలాగ ఒక్కొక్క వాల్యూ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో కాబట్టి నేను ఏం చేయొచ్చు అనుకోనంటే, ఎప్పుడు వరకు అయితే నా యొక్క ఈ యొక్క ఎన్ వాల్యూ ఉందో అది 0 వచ్చినంత వరకు కూడా నేను ఈ యొక్క ఆపరేషన్ని చేస్తాను. అండ్ ప్రతిసారి ఈ యొక్క ఆపరేషన్ చేసినప్పుడు నా యొక్క డిజిట్స్ ఏదైతే కౌంట్ నేను తీసుకుంటానో దానిని నేను అప్డేట్ చేస్తుంటాను అనమాట. అది నా యొక్క లాజిక్ అనమాట. ఓకే, ఇప్పుడు ఒక్కసారి ప్రోగ్రామ్ చేసి చూద్దాం. ఓకే, సో నేను ఏం చేస్తాను అనుకోనంటే, ఫస్ట్ యూజర్కి నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతాను అనమాట. ఓకే, ఇంట్ ఎన్ అని అడుగుతాను అనమాట. సో సింపుల్గా ప్రింట్ ఎఫ్ ఎంటర్ ఏ నెంబర్, ఓకే, యూజర్ దగ్గర నుండి తీసుకున్నటువంటి నెంబర్ని ఏం చేస్తాం మనం ఎన్లో పెడతామన్నమాట. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే, వైల్ లూప్ రన్ చేద్దాం. ఓకే, వైలే ఎందుకు రన్ చేస్తున్నాను అనుకోనంటే, నాకు అది ఎన్నిసార్లు ఇటరేట్ అవుతుందో తెలియదు. ఎందుకంటే కొన్నిసార్లు యూజర్ అనేవాడు లక్షల్లో ఎంటర్ చేయొచ్చు, అలా కాకుండా కొన్నిసార్లు తక్కువ ఎంటర్ చేయొచ్చు. సో అందుకోసం నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే, వైల్ తీసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఏం చెప్పాను, ఆ యొక్క ఎన్ వాల్యూ 0 వచ్చినంత వరకు ఈ యొక్క ఆపరేషన్ నేను చేస్తానని చెప్పాను కదా. అందుకోసం ఏం చేస్తాను అనుకోనంటే, వైల్ ఎన్ వాల్యూ నాట్ ఇజ్ ఈక్వల్ టు 0, అంటే 0 వచ్చినంత వరకు నేను చెక్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఒకవేళ 0 కాలేదనుకో ఈ యొక్క ఆపరేషన్ చేస్తాను, అలాగ 0 వచ్చినంత వరకు ఆ యొక్క ఆపరేషన్ నేను చేస్తాను అనమాట. ఓకే ఓకే, ఇప్పుడు మన లాజిక్ ఏంటి, ఏదైతే నెంబర్ ఉందో దానిని 10తో భాగించాలి అంతే కదా, 10తో డివైడ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనండి, సింపుల్గా ఎన్ బై 10 అనమాట. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది, ఎన్లో ఎంత అయితే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అనేవాడు 153 ఎంటర్ చేశాడు అనుకుందాం. సో 153/10 ఎంత అవుతుంది, ఇక్కడ మీరు చూసారు 15 అవుతుంది అనమాట, అంతే కదా. సో ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే, ఆ వాల్యూని ఎన్లో పెడతాను అనమాట. ఇప్పుడు ఎన్లోకి నాకు 15 ఉంటుంది, సో సెకండ్ టైం నాకు 15 కావాలి కదా, అందుకోసం అనమాట. సో అది నేను ఇప్పుడు ఎన్లో పెట్టాను అనమాట. ఇప్పుడు ఏం చేస్తాను, ఫస్ట్ ఆపరేషన్ జరిగింది అంటే ఒక డిజిట్ ఉంది అని అర్థం అనమాట. అందుకోసం నేను ఏం చేస్తాను అనుకోనంటే, ఒక వేరియబుల్ తీసుకుంటాను, ఇంట్ డిజిట్స్ అనేటువంటి ఒక వేరియబుల్ తీసుకొని ఇనీషియల్గా ఇందులో 0 పెడతాను అనమాట. ఆ తర్వాత ఏం చేస్తాను అనుకోనంటే, ఫస్ట్ ఆపరేషన్ అయిన తర్వాత దానిని ఒకటి ఇంక్రిమెంట్ చేస్తాను అనమాట. ఆ తర్వాత సెకండ్ ఆపరేషన్ అవుతుంది. సో సెకండ్ ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ ఆ యొక్క కౌంట్ అనేది పెరుగుతుంది, అలాగా చివరికి 0 వచ్చినంత వరకు కూడా ఈ యొక్క ఆపరేషన్ అనేది జరుగుతుంది, డిజిట్ యొక్క కౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా మన యొక్క డిజిట్స్ అన్నీ అయిపోయినప్పటికీ మన యొక్క ఎన్ వాల్యూ అనేది 0 అయిపోతుంది, అప్పుడు మరి ఇది లోనకి వెళ్ళదనమాట. ఓకే, సో ఫైనల్గా మనం ఇక్కడ ఏం చేస్తాం అనుకోనంటే, ప్రింట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఈ యొక్క నెంబర్, ఆ యొక్క నెంబర్ని పర్సంటేజ్ డి అంటాను, ఈజ్ మళ్ళీ పర్సంటేజ్ డి అంటాను, కామా పెట్టేసి ఇక్కడ మీరు ఏం చేశాను అనుకోనంటే, నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ అంటే యూజర్ ఏదైతే నెంబర్ ఇస్తాడో ఆ నెంబర్ ఇక్కడ ప్రింట్ చేస్తాను అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ 153 ఈజ్ నాకు వచ్చినటువంటి డిజిట్స్ వాల్యూని ఇక్కడ పెడతాను అనమాట. సో కాబట్టి ఎన్ కామా డిజిట్స్ అనమాట, సింపుల్. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అనేవాడు 153 ఇచ్చాడు అనుకోండి. చూడండి, నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ 0. ఓకే, 0 ఎందుకు వచ్చింది అనుకోనంటే, ఈ యొక్క ఎన్ వాల్యూ అనేది అప్డేట్ అయ్యి లాస్ట్ 0 అయిపోయింది కదా, అందుకోసమే ఇక్కడ మనకి ఎన్ వాల్యూ 0 వచ్చింది. సో మనం ఏం చేయొచ్చు అనుకోనంటే, సింపుల్గా ఎప్పుడైతే యూజర్ దగ్గర నుండి వాల్యూని తీసుకుంటున్నామో అది ఎన్లో ఉంటుంది కదా, దానిని ఒక వేరియబుల్లో పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఏదో ఒక వేరియబుల్లో మనం పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డిజిట్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాను అనమాట, అందులోకి ఈ యొక్క ఎన్ వాల్యూ పెట్టాను అనమాట. సో ఫైనల్గా ఆ డిజిట్ నేను ఇక్కడ ప్రింట్ చేయొచ్చు. ఓకేనా, ఓకే, ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. ఇది పాత ప్రోగ్రామ్ క్లోజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు 153 ఎంటర్ చేస్తున్నాను అనమాట. ఓకే, 153 ఎంటర్ చేస్తాను. ఇప్పుడు చూసారా, నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ 153 ఈస్ 3 డిజిట్స్, అంతే కదా, 153లో మనకి 3 డిజిట్స్ ఉన్నాయన్నమాట. సరే, ఇంకొకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో కొంత ఇలా ఎంటర్ చేస్తున్నాయి అనమాట. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇందులో 9 ఉన్నాయి అంతే కదా. ఇక్కడ మీరు చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 సింపుల్ అనమాట. ఓకే, ఇది మన యొక్క సెకండ్ ప్రోగ్రామ్.